హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఇలా టమాటో పండు మిర్చి పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. దోశలకి అన్నంకి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడికి కావలసిన పదార్థాలు: టమాటోలు 300 గ్రాములు, పండు మిర్చి 1/2 కేజీ, నిమ్మకాయ సైజు చింతపండు, వెల్లుల్లి 20 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా. టమాటోలు ఇంకా చింతపండు పండు మిరపకాయల యొక్క కారాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. పచ్చడికి పోపు కోసం కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి 5 లేదా 6 రెమ్మలు, ఇవి కొంచెం లైట్గా క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. పోపు దినుసులు అన్నీ కలిపి 2 స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, సుమారు 50 గ్రాములు ఉంటుంది. పచ్చడి తయారీ విధానం చూద్దాం. పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటోల్లోని గుజ్జు మొత్తాన్ని వేరొక బౌల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని టమాటో పైభాగాన్ని చేతులతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని టమాటాల నుండి రసాన్ని తీసుకున్న తర్వాత ఈ రసంలో పుల్లలు లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండును వేసుకొని 10 నుండి 15 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు చింతపండు కూడా మెత్తగా మెదుగుతుంది. మిక్సీ జార్ తీసుకొని పండు మిరపకాయలని ఇలా మధ్యకు విరిచి జార్లో వేసుకోవాలి. ఇలా తుంచుకోవడం వల్ల బాగా గ్రైండ్ అవుతాయి. మిరపకాయలన్నీ తుంచుకున్న తర్వాత టమాటో పల్పుని, వెల్లుల్లి రెమ్మలు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటో రసము, ఇంకా అందులో నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా పేస్ట్లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి 1 నిమిషం మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత ఈ పచ్చడిని పోపులో అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ పచ్చడిలో ఉన్న నీరంతా ఎగిరిపోయి పచ్చడి అంతా దగ్గరగా వచ్చి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. అంతవరకు ఈ పచ్చడిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉండాలి. సరే కదా, పచ్చడి దగ్గరగా అయ్యి ఇంకా సైడ్స్ ఆయిల్ కూడా వస్తూ ఉంది. ఇలాంటప్పుడు చట్నీలో ఉప్పు సరిపోయింది లేని చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు. పండుమిర్చి టమాటో పచ్చడి రెడీ అండి. అన్నంలోకి దోశల్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 నుండి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.